సిద్దిపేట జిల్లాలో వారం 10 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లక్కరసు సూర్యవర్మ డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల పంటలన్నీ నేలమట్టమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. ప్రత్యేక అధికారిని నియమించి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరారు. ఎకరానికి 20,000 నుంచి 30,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. गत वार पद रोजल कुछ भारी वर्षाल सिद्दिपेट निजर्ग रैतु पटल चला अभी नीलमटनाई नीटमटनाई पत्ति मतलब पूर्ति मुनिपोइन इक् चूस रू गूस तो बाधपड़ी पूरी गड़सल उ रैतु पूर्ति गुड़सल मत डैमेज वाल वो पुपू बिह्य नित्यावसर सरकल नीटमटनाई इवा रही प्रभुत्म ఎమర్జెన్సీ కింద డిక్లేర్ చేసి వాళ్ళకి ఇమిడియట్ గా ఫైనాన్షియల్ ఎయిడ్ ఇవ్వాలని చెప్పి సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరుతున్నాము. ఇయాల కేసీఆర్ మహారాష్ట్రని ఇడిచిపెట్టి బీఆర్ఎస్ పార్టీని అక్కడ దింపుతున్నా ఇక్కడ దింపుతున్నా అని మాయమాటలు చెప్తుండే అవన్నీ ఇడిచిపెట్టి వచ్చి సిద్దిపేట నియోజకవర్గంలో ఒకసారి పరిస్థితి చూడాలి. ఇవాళ వాళ్ళు ఎంత నాణ్యమైన రోడ్లు వేసిండ్రో ఇవాళ ఒక 2-3 వర్షాలకు మనకు అర్థమవుతుంది. సిద్దిపేట నుంచి హైదరాబాద్ పోయే రహదారి చూస్తే ఎక్కడ కూడా మొత్తం ధ్వంసమైపోయింది. కాబట్టి ఇకనైనా వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని తగిన జాగ్రత్తగా నాణ్యమైన రోడ్లు వేయాలి. ప్లస్ రైతులకి ఇమిడియట్గా ఎక్కడెక్కడ పంటలు అయితే నష్టపోయినారో ఒక ప్రత్యేక అధికారిని నియమించి వాళ్ళకి రైతులకి సర్వే చేసి అక్కడ ఇమిడియట్గా ఎకరానికి 20,000 నుంచి 30,000 ఎంత అవసరమైతే అంత ప్రభుత్వం తరఫున వాళ్ళు విడుదల చేయాలని చెప్పి కలెక్టర్ గారికి మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాన వినతి పత్రం ఇవ్వడం జరిగింది.